నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈ రోజులో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సిడి ఫోర్ కౌంట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సి జనరల్గా సిడి ఫోర్ కౌంట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే మనకి హెచ్ఐవి పేషెంట్స్ వస్తూ ఉంటారో బేసిక్గా అన్ని రకాల మెడిసిన్స్ వాడి అన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుని అన్ని రకాల సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ వాడిన తర్వాత ఒక డిసీజ్ అనేది కాంప్లికేటెడ్ స్టేజ్లోకి అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఈ సిడి ఫోర్ కౌంట్స్ బాగా తగ్గిపోయిన తర్వాత జనరల్గా పేషెంట్స్ అప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఒకసారి బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎక్కడైనా ఒక అన్నోన్ ఇండివిజువల్తో ఒకవేళ వాళ్ళకి ఏదైనా పాజిటివ్ అని తేలితే ఇమీడియట్గా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన దగ్గరికి అంటే నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్లో నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు జనరల్గా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒకసారి అంతా ఎవాల్యుయేట్ చేసి CD3, CD4, CD8 కౌంట్స్ అన్నీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసి బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంది, సిడి ఫోర్ కౌంట్స్ ఎంతవరకు తగ్గినాయి, ఎంత నార్మల్ ఎలా ఉంది ఏంటి అని చూసుకుని తద్వారా మనం విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చని చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో బేసిక్గా మనకి ఫండమెంటల్ కాజెస్ ఫండమెంటల్ రూల్స్ ఏంటంటే బేసిక్గా 3 to 4 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా అవసరం అండి. సో ఒకసారి బయట ఎక్కడైనా అతను ఇండివిజువల్ బయట పాల్గొన్న తర్వాత తేలికపాటి లక్షణాలు అంటే జనరల్గా ఫీవర్ రావడం కానీ గొంతులు నొప్పి రావడం కానీ ఎక్కడైనా ఒక అన్నోన్ సెక్షువల్ యాక్టివిటీలో బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఏదైనా ఒక వారం 10 రోజుల్లో మనం ఒకసారి వెస్ట్ అలర్ట్ కానీ హెచ్ఐవి ఎలిజా కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఎంతవరకు అతను పాజిటివ్ నెగిటివ్ అనేది తెలిపోతుంది అండి. సో దాని తర్వాత మనకు ఒకసారి అతను ఒకడు పాజిటివ్ అని తేలితే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అతనికి ఇప్పుడు హెచ్ఐవి సంబంధిత వైరస్ ఒకసారి బాడీలో ఎఫెక్ట్ అయింది అనుకున్న తర్వాత ఒకసారి డయాగ్నోస్ అంటే ఒకసారి పాజిటివ్ ట్రైడాట్ మెథడ్ అని చేస్తూ ఉంటాం. ఒకసారి పాజిటివ్ అని తెలిసిన తర్వాత తొందరగా అతను మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఒకసారి సిడి ఫోర్ కౌంట్స్ ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ బాడీ యొక్క ఇమ్యూనిటీ ఒకసారి మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ మెడిసిన్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సిడి ఫోర్ కౌంట్స్ని ఇంప్రూవ్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలమని నేను హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ మనం చేయగలమని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో ఇవన్నీ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? సో బేసిక్గా అతను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ అతను ఏదైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేదంటే ఏదైనా హ్యాబిట్స్ అని ఉంటే డెఫినెట్గా అతను వాటిని రెడ్యూస్ చేసుకోవటం లేదంటే పూర్తిగా మానేయటం అనేది మ్యాండేటరీ ప్రోటోకాల్గా పాయింట్ నెంబర్ 1లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే కాకుండా ఏదైనా కోమార్బిడిటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏదైతే ఊబకాయ సమస్యలు కానీ లేదంటే ఏదైనా ఇతరేతర డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నప్పుడు సో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇండివిజువల్స్లో ఉంటుందండి. సో ఇవన్నీ ఒకసారి మనం సిస్టమ్ ప్రోటోకాల్లో ఇవన్నీ చూసుకుంటూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ దాంతోపాటు మంచి ఫుడ్ ఏదైతే ఉందో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిటేట్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మనం వీటిని అన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బెస్ట్గా మనం ఈ సిడి ఫోర్ కౌంట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకునుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.